ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీకి పెట్టుబడులే ఆకర్షణ లక్ష్యంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది వివిధ సమావేశాల్లో పాల్గొంటూ పలు కంపెనీ సీఈఓలను కలుస్తున్నారు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆహ్వానిస్తున్నారు అలాగే రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పాలసీలను వివరిస్తున్నారు తాజాగా లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథర్లతో భేటీ అయ్యారు రెడ్మండ్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని రాష్ట కొత్త ఐటీ హబ్లు ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నట్లుగా వెల్లడించారు ఈ హబ్లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అందించారని సత్యనాథులను లోకేష్ కోరారు ఏపీ అత్యుత్తమ ఐటీ ఇంజనీరింగ్ ప్రతిభావంతులను తయారు చేసే బలమైన విద్యా వ్యవస్థను కలిగి ఉందని లోకేష్ అన్నారు ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ఐటీ నిపుణులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన గణనీయమైన సేవలందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఏపీలో ఐటి ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాల్సిందిగా సత్యనాథను కోరారు ఆంధ్రప్రదేశ్ అందుకే అగ్రిటెక్ అనుసంధానించడం వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని అన్నారు ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా సత్యనాథళ్లకు లోకేష్ ఆహ్వానం అందించారు ఏపీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఒకసారి రాష్ట్రానికి వచ్చి పరిశీలించి ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఆలోచించాలని కోరి లోకేష్ ఆహ్వానంపై సత్యనాథుల సానుకూలంగా స్పందించారు ఏపీలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్యనాథుల హామీ ఇచ్చారు ఏపీకి చెందిన సత్యనాథుల తన అపారమైన మేధస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈఓ స్థాయికి చేరుకున్నారు సత్యనాథుల తండ్రి విఎన్ యుగంధర్ ఉమ్మడి ఏపీలో ఐఏఎస్ అధికారిగా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు విశేషంగా కృషి చేశారు ఇక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో తెలుగు వాళ్లు లోకేష్ తో ఫోటోలు దిగారు